Hello friends, welcome to my YouTube channel, Let's Achieve It. Iroju video anedi start cheddam. Munduga oka full form anedi chusukundam. CCTV. CCTV ante closed circuit television. Closed circuit television. మనకు ఏదైనా ఒక క్రిమినల్ యాక్టివిటీ జరిగినప్పుడు సీసీటీవీ ఫుటేజ్ చూడాలని చెప్పేసి అంటారు కదా, దాని యొక్క ఫుల్ ఫామ్ ఏంటిదంటే క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్. అదేవిధంగా ఒక ఇంపార్టెంట్ డే అనేది కూడా చూసుకుందాం. వరల్డ్ హెల్త్ డే వచ్చేసి ఏప్రిల్ 7. వరల్డ్ హెల్త్ డే వచ్చేసి ఏప్రిల్ 7. 2021 వరల్డ్ హెల్త్ డే యొక్క థీమ్ వచ్చేసి బిల్డింగ్ ఏ ఫెయిరర్ హెల్తియర్ వరల్డ్. ఇప్పుడు మనం ఇంగ్లీష్ మీనింగ్ అనేది చూసుకుందాం. ఈ ఇంగ్లీష్ మీనింగ్ ని రూట్ వర్డ్స్ ద్వారా ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. మిసోగమిస్ట్. మిసోగమిస్ట్ అంటే దాని యొక్క అర్థం వచ్చేసి వన్ హూ హేట్స్ మ్యారేజ్. ఎవరైతే పెళ్లిని ద్వేషిస్తారో వారిని మిసోగమిస్ట్ అని అంటారు. అయితే మనకు ఈ మిసోగమిస్ట్ అనే దానికి అర్థం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే దీంట్లో ఫస్ట్ మనకు రూట్ వర్డ్స్ ఏమేమి ఉన్నాయో ఫస్ట్ గమనించాలి. ఇందులో మనకు రూట్ వర్డ్స్ వచ్చేసి మిసైన్, గామోస్, ఐఎస్టీ అనే మూడు రూట్ వర్డ్స్ అనేవి ఈ పదంలో ఉన్నాయి. అయితే ఈ రూట్ వర్డ్స్ యొక్క అర్థాలు ఏంటిదో మనం ఇప్పుడు చూసుకుందాం. మిసైన్ అంటే టు హేట్ అంటే ద్వేషించుట, గామోస్ అంటే మ్యారేజ్ అంటే పెళ్లి, ఐఎస్టీ అంటే వన్ హూ అంటే ఒక వ్యక్తి. ఈ పదంలో మనకి ఈ మూడు రూట్ వర్డ్స్ అనేవి ఉన్నాయి. అంటే ఈ మిసోగమిస్ట్ అనే పదంలో ఈ రూట్ వర్డ్స్ అనేవి అన్ని కలిపినప్పుడు మనకు ఈ అర్థం అనేది వస్తుంది. అంటే ఇక్కడ చూడండి ఒకసారి, మిసోగమిస్ట్, మిసైన్, గామోస్, ఐఎస్టీ, టు హేట్ మ్యారేజ్ వన్, అంటే ఎవరైతే పెళ్లిని ద్వేషిస్తారో వారిని మిసోగమిస్ట్ అని అనడం అనేది జరుగుతుంది. దీని యొక్క అర్థం వచ్చేసి వన్ హూ హేట్స్ మ్యారేజ్, పెళ్లిని ద్వేషించే వారిని మిసోగమిస్ట్ అని అంటారు. ఈ విధంగా రూట్ వర్డ్స్ యొక్క అర్థాలు మీరు నేర్చుకున్నట్లయితే మనకి ఏదైనా ఎగ్జామ్లో ఇంగ్లీష్ మీనింగ్ అడిగినప్పుడు మనకు ఆ మీనింగ్ తెలియకపోయినా కానీ కనీసం గెస్ చేసే అవకాశం అనేది 100% ఉంటుంది. ఈరోజు కరెంట్ అఫైర్స్ అనేది చూసుకుందాం. కేంద్ర ఆర్థిక కార్యదర్శిగా టీవీ సోమనాథన్ నియమితులు అయ్యారు. కేంద్ర ఆర్థిక కార్యదర్శిగా టీవీ సోమనాథన్ నియమితులు అయ్యారు. టైమ్ 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కంపెనీస్ 2021 జాబితాలో భారత్కు చెందినటువంటి రెండు కంపెనీలకు చోటు అనేది లభించింది. ఆ రెండు కంపెనీలు వచ్చేసి జియో ప్లాట్ఫామ్స్, అదేవిధంగా బైజూస్ అనే ఈ రెండు సంస్థలకు టైమ్ 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కంపెనీస్ 2021 లిస్టులో చోటు అనేది లభించింది. దేశ రాజధాని ప్రాంత ఢిల్లీ ప్రభుత్వం సవర్ణ చట్టం 2021 అనేది అమల్లోకి వచ్చినట్లు కేంద్రం నోటిఫికేషన్ అనేది జారీ చేసింది. ఈ చట్టం అనేది ఏప్రిల్ 27, 2021 నుంచి అమల్లోకి వచ్చినట్లు కేంద్రం తెలిపింది. ఈ చట్టం ప్రకారం ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన వాస్తవ అధికారాలు అనేవి అక్కడి లెఫ్టినెంట్ గవర్నర్కే లభిస్తాయి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి అనేది తప్పనిసరి. ఈ బిల్లు అనేది మార్చి 22, 2021 నాడు లోక్సభ అనేది దీనికి ఆమోదం అనేది తెలిపింది. మార్చి 24, 2021 నాడు రాజ్యసభ ఈ బిల్లుకు ఆమోదం అనేది తెలిపింది. మార్చి 28, 2021 నాడు రాష్ట్రపతి దీనికి ఆమోద ముద్ర వేయడం ద్వారా ఈ బిల్ అనేది చట్టరూపం అనేది దాల్చింది. దీన్ని ఇంగ్లీష్లో ది గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అమెండ్మెంట్ యాక్ట్ 2021 అని అంటారు. అంటే జిఎన్సిటిడి. అపోలో 11 వ్యోమనౌక పైలట్ అయినటువంటి మైకేల్ కొలిన్స్ మృతి చెందడం అనేది జరిగింది. అపోలో 11 వ్యోమనౌకను 1969లో అమెరికా వచ్చేసి చందమామ పైకి పంపింది. అందులో ప్రయాణించినటువంటి నీల్ ఆర్మ్స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ వచ్చేసి లూనార్ ల్యాండర్ అయినటువంటి ఈగల్ ద్వారా జాబిల్లిపై పాదం మోపారు. అమెరికాకు చెందినటువంటి మైకేల్ కొలిన్స్ యొక్క ఆటోబయోగ్రఫీ వచ్చేసి క్యారీయింగ్ ద ఫైర్. అమెరికాకు చెందినటువంటి స్లోన్ మెమోరియల్ కెట్టెరింగ్ క్యాన్సర్ సెంటర్ యొక్క బోర్డ్ ఆఫ్ ట్రస్టీగా కిరణ్ మజుందార్ షా నియమితులు అయ్యారు. భారత్ నుంచి ఈ ప్రతిష్టాత్మక హోదాకు ఎంపికైనటువంటి తొలి మహిళగా కిరణ్ మజుందార్ షా నిలవడం అనేది జరిగింది. 2+2 మంత్రుల స్థాయి సంభాషణలు ప్రారంభించాలని భారత్, రష్యా దేశాలు నిర్ణయించాయి. విదేశాంగ రక్షణ శాఖల యొక్క మంత్రులు తరచూ మాట్లాడుకోవడమే ఈ ప్రత్యేక ఏర్పాటు యొక్క లక్ష్యం అని చెప్పేసి రెండు దేశాలు కూడా తెలిపాయి.
వ్యూహాత్మక ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు ఈ 2+2 మంత్రుల స్థాయి సంభాషణలు అనేవి ఉపయోగకరంగా ఉంటాయని చెప్పేసి రెండు దేశాలు తెలిపాయి. రోదసి పునరుత్పాదన ఇంధనం ముఖ్యంగా హైడ్రోజన్ రంగాల్లో సహకరించుకోవాలని చెప్పేసి భారత్ మరియు రష్యా దేశాలు నిర్ణయించాయి. రష్యా బాల్టిక్ దేశాల మధ్య కొనసాగుతున్నటువంటి దౌత్యవేత్తల బహిష్కరణ. బాల్టిక్ దేశాలైనటువంటి లిథువేనియా, ఎస్తోనియా, లాత్వియా, అదేవిధంగా స్లోవేకియాకి చెందినటువంటి 7 రాయబారులను రష్యా బహిష్కరించింది. ఇటీవల రష్యాకు చెందినటువంటి 7 రాయబారులను ఈ బాల్టిక్ దేశాలకు సంబంధించినటువంటి ఈ దేశాలు, అదేవిధంగా స్లోవేకియా దేశాలు అనేవి బహిష్కరించింది. దానికి మూల్యంగా, దానికి ప్రతీకారంగా రష్యా ఈ 7 రాయబారులను బహిష్కరించడం అనేది జరిగింది. ఈ దౌత్యవేత్తల బహిష్కరణ అనేది రష్యా మరియు బాల్టిక్ దేశాల మధ్య కొనసాగడం అనేది జరుగుతుంది. 70 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత దాటితే కరోనా వైరస్ మనుగడ అనేది కొనసాగించలేదు అని చెప్పేసి అమెరికాకు చెందినటువంటి టెక్సాస్ ఏఐఎం విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ కరోనా వైరస్ అనేది 1 సెకను కంటే తక్కువ వ్యవధిలోనే అది నిర్వీర్యమవుతుందని చెప్పేసి శాస్త్రవేత్తలు తెలిపారు. ఇక్కడ 70 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత దాటిన సమయంలో ఈ కరోనా వైరస్ అనేది అది దాని యొక్క మనుగడ అనేది కొనసాగించలేకపోతుందని చెప్పేసి శాస్త్రవేత్తలు తెలిపారు. పిఎం కేర్స్ నిధులతో 100,000 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను కొనుగోలు చేయడానికి ప్రధాని అనుమతి అనేది ఇచ్చారు. నానోట్రాప్ కణాలను సృష్టించిన చికాగో విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు. ఈ నానోట్రాప్ కణాలు అనేవి కరోనా వైరస్ ను మాయచేసి వాటిని అవి అంతం చేస్తాయని పరిశోధకులు తెలిపారు. సాధారణంగా మానవ కణాలపై ACE2 అనే రిసెప్టార్ ప్రోటీన్లకు కరోనా వైరస్ అనేది అతుక్కుంటుంది. అక్కడి నుంచి అది మానవ కణంలోకి ప్రవేశిస్తుంది. తాజాగా పరిశోధకులు ఏం చేశారంటే ఈ ACE2 సాంద్రత ఎక్కువగా ఉండేటువంటి నానో కణాలను వీరు తయారు చేయడం అనేది జరిగింది. మరికొన్ని నానో కణాలకు కోవిడ్ యాంటీబాడీలను వారు జత చేయడం అనేది జరిగింది. ACE2లతో కూడినటువంటి కణాలను సాధారణ మానవ కణాలుగా పొరబడి వాటికి కరోనా అనేది అతుక్కుంటుందని చెప్పేసి వీరు తెలిపారు. అంటే మామూలుగా కరోనా వైరస్ వచ్చి ఈ ACE2 అనే రిసెప్టర్ ప్రోటీన్లకు అతుక్కుంటుంది కదా, అయితే అవి ఏం చేస్తున్నాయంటే వీరు సృష్టించినటువంటి ఈ నానో కణాలకు అవి వచ్చి అవి సాధారణ మానవ కణాలుగా పొరబడి, అంటే అవి మిస్టేక్గా భావించి వాటికి వచ్చి అవి అతుక్కుంటున్నాయని చెప్పేసి పరిశోధకులు తెలిపారు. వెంటనే నానో కణాలు అనేవి రోగ నిరోధక వ్యవస్థను అప్రమత్తం చేస్తాయని, వెంటనే కోవిడ్ యాంటీబాడీలు వచ్చి ఆ కరోనా వైరస్ ను నిర్వీర్యం చేస్తాయని చెప్పేసి పరిశోధకులు తెలిపారు. ఆక్సిజన్ ఫర్ ఇండియా కార్యక్రమం కింద ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను పేటీఎం సంస్థ భారత్ కు తెప్పిస్తుంది. ఇటీవల కరోనా తీవ్రత పెరిగిన టైంలో మనకు ఆక్సిజన్ కొరత వల్ల కొంతమంది ప్రాణాలు కోల్పోవడం అనేది జరుగుతుంది. దాన్ని తగ్గించడం కొరకు ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను ఇతర దేశాల నుంచి పేటీఎం సంస్థ ఆక్సిజన్ ఫర్ ఇండియా అనే కార్యక్రమం పేరు మీద భారత్ కు తీసుకురావడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అంటే ఆక్సిజన్ ను ఉత్పత్తి చేసే ఒక యంత్రం. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అంటే ఆక్సిజన్ ని ఉత్పత్తి చేసేటువంటి ఒక యంత్రం. వ్యక్తిగత వాహనాల్ని ఏ రాష్ట్రానికైనా తీసుకువెళ్లేలా కొత్త నిబంధనలు ప్రతిపాదించినటువంటి కేంద్రం. ఇందులో భాగంగా 2 ఏళ్ల పాటు పన్ను అనేది విధిస్తారు. దాని తర్వాతకి ప్రతి 2 ఏళ్లకు పన్ను అనేది పెంచడం అనేది జరుగుతుంది. ఇది వచ్చేసి బదిలీలపై రాష్ట్రాలు తిరిగే ఉద్యోగుల కొరకు దీన్ని కేంద్రం తీసుకురావడం అనేది జరిగింది. అంటే రాష్ట్రాలకు బదిలీ అయినప్పుడు వారు ఎదుర్కొంటున్నటువంటి ఈ సమస్యను తీర్చడం కొరకు ఈ ప్రతిపాదనను కేంద్రం అనేది తీసుకురావడం అనేది జరిగింది. శ్రీలంక మాజీ క్రికెటర్ అయినటువంటి నువాన్ జోసాపై 6 ఏళ్ల నిషేధం విధించినటువంటి ఐసీసీ. మ్యాచ్ ఫిక్సింగ్ కు ప్రయత్నించాడనే కారణంతో శ్రీలంక మాజీ క్రికెటర్ అయినటువంటి నువాన్ జోసాపై ఐసీసీ 6 ఏళ్ల నిషేధం అనేది విధించింది. దుబాయ్ లో జరగనున్న ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్, వాస్తవంగా ఇది భారత్ లోని ఢిల్లీలో జరగాల్సి ఉంది. అయితే భారత్ లో కరోనా కారణంగా దీన్ని దుబాయ్ లో నిర్వహించాలని చెప్పేసి భారత్ నిర్ణయించింది. యుఏఈ సమాఖ్యతో కలిసి భారత బాక్సింగ్ సమాఖ్య అనేది ఈ టోర్నీని నిర్వహిస్తుంది. కోవిడ్ టీకా 1 డోసు వేసుకున్న 50% రక్షణ అనేది లభిస్తుందని బ్రిటన్ కు చెందినటువంటి పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ పరిశోధకులు వెల్లడించారు. బెంగాలీ రచయిత అయినటువంటి
అనీష్ దేవ్ మృతి చెందారు. సిద్దికి కప్పన్, ఇతను వచ్చేసి ఉత్తరప్రదేశ్ జైలులో ఉన్నటువంటి కేరళ పాత్రికేయుడు. సిద్దికి కప్పన్ వచ్చేసి కేరళ పాత్రికేయుడు. ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్ వివరాలు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, న్యూస్ పేపర్ నుంచి కరెంట్ అఫైర్స్ అనేది సేకరించి మీకు అనుకూలంగా అందుబాటులోకి తీసుకురావడం అనేది జరుగుతుంది. నా కష్టానికి ప్రతిఫలంగా మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా కమెంట్ చేయండి. వీడియో అనేది మీకు బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్కి వీడియో అనేది షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ చేయాలని చెప్పేసి మీరు భావిస్తే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. థ్యాంక్ యూ.